ప్రభు పేరట మీ అందరికీ షలోం. బైబుల్ సెలవిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత ఐక్యత లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య ఐక్యత సఖ్యత లేదు, కుటుంబంలో ఉన్నప్పటికీ ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య సఖ్యత లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుని ప్రేమను ఒకరితో ఒకరు పంచుకోవాల్సినటువంటి తోబుట్టువులు. కొట్టుకు చస్తున్నారా? ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్నారా? ఇంటి స్థలం కోసం, పొలం కోసం. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒకరంటే ఒకరికి ప్రాణం. వీళ్లకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ప్రాణమో ఆ ఊరు వాడ అంతా తెలుసు. అందరూ అనుకుంటూ ఉంటారు, అబ్బా ఎంత అద్భుతమైన అన్నదమ్ములో, ఎంత చక్కని అన్నదమ్ములో అని చెప్పి అందరూ అనుకుంటారు. ఒకరోజు అనుకోకుండా తండ్రి హఠాత్తుగా మరణించాడు. అలా హఠాత్తుగా మరణించిన తర్వాత అన్నదమ్ములిద్దరికీ ఆస్తిని పంచలేదు ఆ తండ్రి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా, ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉన్నటువంటి ఈ అన్నదమ్ములకు ఆస్తి పంచాల్సిన అవసరం ఉంది. ఎలాగూ ఎలా ప్రేమను పంచుకున్నారో అలాగే పొలాన్ని కూడా పండించుకుంటారని చెప్పి ఆ తండ్రి పంచకుండానే వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందో జాగ్రత్తగా వినండి. తమ్ముడు అన్నను బహుగా ప్రేమించి చక్కగా అన్నకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేవాడు. బట్టలు ఉతికి పెట్టేవాడు, ఇల్లంతా శుభ్రం చేసేవాడు, అన్నకు బ్రేక్ఫాస్ట్ చేసేవాడు, లంచ్ చేసేవాడు, సాయంత్రం భోజనం సిద్ధం చేసేవాడు. అన్నకు ఏ లోటు లేకుండా తమ్ముడు చూసుకునేవాడు. అన్నేమో తమ్ముడికి ఏ లోటు లేకుండా చక్కగా పంటను బాగా పండించేవాడు. తమ్ముడేమో అన్నను ప్రాణంగా ప్రేమించి చక్కగా కోడి మాంసం వండుకుని చక్కగా క్యారేజీ పెట్టుకొని పొలానికి వస్తున్నాడు మా అన్నకి ఆ చేత్తో చేసిన ఈ కోడి కర్రీ తినాలి అని చెప్పి కోడి మాంసంతో ఆ క్యారేజీ పెట్టుకుని తీసుకొస్తున్నాడు. ఏమైందో ఏమో, అన్నకు దుర్బుద్ధి వచ్చింది. మా తండ్రి ఆస్తిని పంచకుండానే చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ పంటలో నేను కష్టపడి పండించే ఈ పంటలో నా తమ్ముడికి సగం ఎందుకంట? అసలు వాడిని చంపేస్తే మొత్తం నాకే వస్తుందిగా అనే బుద్ధి వచ్చిందండి లోపలికి, పాపిష్టి బుద్ధి. ఆ పాపిష్టి పాడు బుద్ధితో ఏం చేశాడో తెలుసా? ప్రాణంగా ప్రేమించిన తమ్ముడు క్యారేజీ పట్టుకొని పాటలు పాడుకుంటూ చక్కగా పొలానికి వస్తూ ఉంటే గడ్డివాము వెనక నిలబడి ఒక కట్టె తీసుకొని ఆ తమ్ముని వెనకొచ్చి అమాంతంగా కొట్టి చంపేశాడండి. తలకాయ పగిలి గిలగిలా కొట్టుకొని తమ్ముడు కళ్ళ ఎదుటే ప్రాణం విడిచాడు. ఆ శవాన్ని ఎవరికి తెలియకుండా పొలానికి లాగిపడేశాడు. కానీ అక్కడ చక్కగా క్యారేజీ కనిపించింది. తమ్ముడు అవసరం లేదు, కానీ తమ్ముడు చేసిన వంట మాత్రం కావాలి. ఆ క్యారేజీ పట్టుకొని దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చొని చక్కగా క్యారేజీలో ఉన్నటువంటి కోడి మాంసం అన్నం కలుపుకొని లొట్టలేసుకుంటూ తింటున్నాడు, లొట్టలేసుకుంటూ తింటున్నాడు, లొట్టలేసుకుంటూ తింటున్నాడు. తింటున్నప్పుడు ఒక్కసారిగా కక్కొచ్చింది. కక్కుతో పాటు నొరగ కూడా కక్కుతున్నాడు. అమాంతంగా ముందుకు పడిపోయాడు. గిలగిలా 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 కొట్టుకుంటున్నాడు. ఎందుకు మా అన్నయ్యే పొలంలో ఉన్న పంట అంతా అనుభవించాలి? వాణ్ణే చంపేస్తే పొలంలో మొత్తం నేనే పొందుకోవచ్చుగా అనే పాపిష్టి బుద్ధి తమ్మునికి వచ్చింది. అన్నంలో విషం కలిపాడు. అన్నయ్యా, తమ్ముడు పిలుపులో ఎంత ప్రేమో లేరా ఈరోజు మన మధ్య? నువ్వు ఎంత ప్రేమగా పిలుస్తావో నీ బ్రదర్ని, నీ సిస్టర్ని, కానీ తవ్వాల్సిన గోతులన్నీ తవ్వేస్తావు. అక్క అక్క అంటావు, చెల్లి చెల్లి అంటావు, అన్న అన్న అంటావు, తమ్ముడు తమ్ముడు అంటావు, సంతకాలు పెట్టించేసుకుంటావు, వేలుముద్రలు పెట్టించేసుకుంటావు. ఏమీ తెలియకుండా ఏమేమి రాయించుకోవాలో అన్నీ తెరచాటున చేయించుకుంటావు. పైకి మాత్రము ఏమీ ఎరగనట్టుగా ప్రేమ మాటలు, ప్రేమ పిలుపులు. ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని దగా చేద్దామని,
నీ తమ్ముడే నువ్వు మోసం చేస్తే, నీ అన్ననే నువ్వు మోసం చేస్తే, నీ అక్కను నీ చెల్లినే నువ్వు మోసం చేస్తే, నీ ఎంత పాపిష్టివాడు ఈ భూలోకంలో ఇంకెవరు ఉంటారు? ఎంతమంది అన్నలను తమ్ముళ్లను అక్కళ్లను చెల్లెళ్ళను మోసం చేస్తే ఆస్తి విషయాల్లో తగాదాలు పడి కోర్టు కేసులు పెట్టుకుని బోనులో నిలబట్టల్లా అటువైపేమో అక్క నిలబడుతుంది, ఇటువైపేమో తమ్ముడు నిలబడుతున్నాడు, అటువైపేమో అన్న నిలబడుతుంటే ఇటువైపేమో చెల్లి నిలబడుతుంది, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఎందుకని? పై అంతస్తు నాదంటే కాదు నాది అంటున్నారు, పొలం నాది అంటే కాదు నాది అంటున్నారు, బంగారం నాది అంటే కాదు నాది అంటున్నారు. ఆస్తి పాస్తుల కోసం, ఇళ్ల కోసం, ఇల్లు స్థలాల కోసం. అయ్యో, ఈరోజు అన్నదమ్ములే కొట్టుకు చచ్చిపోతున్నారే, అక్క చెల్లెళ్ళే కొట్టుకు చచ్చిపోతున్నారే, కానీ దేవుడేమి సెలవిచ్చాడు? నేను ప్రేమ స్వరూపిణి గనుక మీరు ప్రేమ కలిగి జీవించాలి. దేవుని బిడ్డలమైన మనము, బైబుల్ చదువుతున్న మనము, ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము, ఆ ప్రేమను క్రియల్లో చూపించవలసిన మనము. పొరుగువాణ్ణే, నిన్ను వలే నీ పొరుగువాణ్ణే ప్రేమించు అని దేవుడు సెలవిస్తే, సొంత సహోదరుణ్ణి సహోదరిని ప్రేమించలేకపోతున్నావే? ఒకసారి ఆలోచించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా మాట్లాడావు, ఏ యోగ్యత లేని అర్హత లేని మమ్మలను ప్రాణంగా ప్రేమించావు, ఆ ప్రేమను సిలువలో చూపించావు, ఆ ప్రేమను పొందుకున్న మేము ఎలా అల్పకాల పాప భోగాలతో మమ్మలను మేము నాశనం చేసుకుంటాం? పంచిపెట్టవలసిన నీ ప్రేమను, నీ అనురాగాన్ని పంచిపెట్టవలసిన నీ సంతోషాన్ని సమాధానాన్ని పంచిపెట్టవలసిన ఆత్మఫలములను పంచిపెడుతూ ఈ లోకయాత్రలో ముందుకు సాగి ఈ యాత్రను కడముట్టించే భాగ్యము నాయన మాకు దయచేయండి. శరీర కార్యములో మాతో ఉండడానికి వీల్లేదు నాయన, ఆత్మ సంబంధులుగా ఆత్మీయులుగా ఆత్మఫలము ఫలించేవారిగా మమ్మును కనికరించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.